హాయ్ వ్యూయర్స్, ఏఎంపిఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్ర ఓట్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఎంపీలు అక్కడ పార్లమెంట్ సాస్గా మనకు జరిగిన అన్యాయాన్ని గలమెత్తి మోడీని తలదించేలాగా చేసి మాకు జరగాల్సిన న్యాయం జరిపించమని చెప్పేసి కోరుతుంటే ఆ ఎంపీలకి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి మీరు మరీ కోరుకుంటున్నాం. ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారంగా 74,000 కోట్లు రావాలో చేస్తాం చూస్తామని చెప్పి గత 4 సంవత్సరాలుగా మోడీ గారు అంటున్నారు. స్పెషల్ ప్యాకేజీ అన్నారు, స్పెషల్ స్టేటస్ అన్నారు. స్పెషల్ స్టేటస్ కంటే ఎక్కువ ఇస్తాం స్పెషల్ ప్యాకేజీలోని, దానికి తగ్గ మేము ఇస్తామని అన్నారు 24,000 కోట్లు. ఈరోజు కూడా రూపాయి లేదు. స్పెషల్ స్టేటస్ ఏమో అన్ని రాష్ట్రాలకి తీసేస్తున్నాము అందుకే అది ఇవ్వలేకపోతున్నాం అన్నారు. రైల్వే జోను ఇస్తామన్నారు, చేస్తాం చూస్తాం గత 4 సంవత్సరాలు కదా. ఈ రోజు ఏమో అక్కడ రాయలసీమలో పెట్టమంటారు, అంటే రాయలసీమకి మనకి వారేమో అడ్డుపడేలాగా ప్రాంతాల మీద చిచ్చు పెట్టేలాగా ప్రాంతాల్లో మళ్ళీ తెలంగాణ ఎలాగైతే సెపరేట్ చేశారో ఈ రోజు రాయలసీమని కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని సెపరేట్ చేసేలాగా పనిచేస్తారని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా ఈరోజు ఏదైతే వెలిగిపోయిన జిల్లాలకి 18,000 కోట్ల రూపాయలు వచ్చిందో అది కూడా చేస్తాం చూస్తామని అంటున్నారు. ఏదైతే ఈరోజు మరి ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఉంచుతున్నాయో దానికి చేస్తాం చూస్తామంటున్నారు. ఇలా ప్రతి దానికి చేస్తాం చూస్తామని చెప్పేసి మాంచడే తప్ప ఇంతవరకు చేయలేదు. దాన్ని పనివిప్పు చేసేందుకే ఈరోజు ఈ రకమైన నిరసన తెలియజేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు 27వ దక్షిణ నియోజకవర్గంలో వినూత్నమైన ర్యాలీ బయలుదేరుతున్నది. అది రెవెన్యూ లోటు కోసం, మన ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయం కోసం మోడీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రత్యేక రైల్వే జోను, అలాగే ప్రత్యేక ప్యాకేజీ కానీ ప్రత్యేక హోదా కానీ ఏదైనా ఫుల్ఫిల్గా చేయాలని మనస్ఫూర్తిగా మోడీ గారిని కోరుకున్నాం. కానీ తెలుగు ప్రజల మనసు గాయపడితే మాత్రం కాంగ్రెస్ పట్టే గట్టే మన బీజేపీకి పడుతుందని కోరుకుంటాను.